మన దేశంలో ఈ రోజుకి అనార్గనైజ్డ్ సెక్టార్ అండి, అంటే అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, ఆటో, రిక్షా రకరకాలు ఉన్నాయండి. వీటిల్లో పనిచేసే వాళ్ళే 70% ఉన్నారు. వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయంటే పిఎఫ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వీళ్ళకి ఏదైనా అయితే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇన్ని బాధలు ఉన్నాయి. కానీ ఈ బాధలు పరిష్కారం అవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయని చాలా చాలా తక్కువ మందికి తెలుసు. రీసెంట్గా ఈ శ్రమ్ పోర్టల్ని మిగిలిన వాటితో ఇంటిగ్రేట్ చేసేసారండి. అంటే మనకి ఏదైనా ఒక స్కిల్ కావాలి, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అప్రెంటిస్ కావాలి, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కావాలి, ఫ్రీగా ఇస్తారు. భవిష్యత్తులో ఏమో పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నారు. రాబోయేది ఎలక్షన్ ఇయర్స్ కాబట్టి. ఇప్పటికీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు అవ్వని వాళ్ళు 50% పైనే ఉన్నారు మన భారతదేశంలో. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే ఉంటారు. సో మన అన్న, మన తమ్ముడు, మన అమ్మ, నాన్న, బంధువులు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఈ శ్రమ్ పోర్టల్లో ఉన్నారా లేదా. ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. మిగిలిన అన్ని వివరాలు కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా జస్ట్ మొబైల్లోనే కదండి, వెబ్ లింక్ ఓపెన్ చేయండి, మన వాళ్ళని ఇందులో యాడ్ చేసేయండి. ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో తర్వాత మీరే చూస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.